మే 31 నిష్కలంకమైన పానుపు నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం వ్యభిచరింపకూడదు. ఓ వార్తాపత్రిక యొక్క ప్రచురణకర్త, ఎందుకని వార్తాపత్రిక ఓ మంచి స్త్రీ లాంటిది అనే ప్రశ్నకు అత్యుత్తమ సమాధానం ఇచ్చిన వారికి బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. బహుమతి గెలిచిన సమాధానం ఇలా ఉంది, ఎందుకంటే ప్రతివానికి స్వంతమైనది ఉండాలి, పరుణికి చెందిన దానిని చూడకూడదు గనుక. ఆ ప్రచురణకర్త పోటీ పెట్టడంలో గొప్ప ఉద్దేశమేమీ ఉండకపోవచ్చు, కానీ బహుమతి గెలిచిన ఆ సమాధానంలో మాత్రం ఓ ముఖ్యమైన సత్యం ఉంది. ఇశ్రాయేలీలు ఫల సామర్థ్యపు దేవుళ్ళు దేవతలను కొలిచే అన్యదేశాల్లోకి ప్రవేశించినప్పుడు వారికి లైంగిక దుర్నీతికి సంబంధించిన బలమైన శోధనలు ఎదురవుతాయని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన వ్యభిచరింపకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇదే ఆజ్ఞ కొత్త నిబంధనలో పలు రీతులుగా మళ్ళీ చెప్పబడింది. హీబ్రూ గ్రంథకర్త వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని అంటాడు. హెబ్రీ 13:4 అపోస్తలుడైన పౌలు వ్యభిచారాన్ని విగ్రహారాధన, అభిచారము, నరహత్య, మత్తత, ఇతర శరీర కార్యాలతో పాటు సమమైనదిగా ఎంచుతాడు. గలతీ 5:19-21 యేసు వ్యభిచారం యొక్క అర్థాన్ని భౌతిక క్రియకు అతీతంగా హృదయంలో మోహించడం వరకు విస్తరించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5:27-28 దాదాపు ప్రతి వ్యభిచారం హృదయంలోనే ఆరంభమవుతుంది. వ్యభిచారంతో పాటు ప్రతి విధమైన లైంగిక దుర్నీతిని మామూలు విషయంగా స్వీకరించే మన కాలంలో క్రైస్తవులు కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి. నిన్ను తొట్రిల్లు చేయడానికి అరకొర దుస్తులతో బీచ్లో ఉన్న వ్యక్తి, బజార్లో అమ్మబడే అశ్లీల పత్రికలు, అశ్లీల భావాల్ని స్ఫురింపజేసే టీవీ షోలతో సహా సాతానుడు ప్రతిదాన్ని వాడుకుంటాడు. మీరు లైంగిక శోధనలతో పెనుగులాడుతున్నట్లయితే దేవుని వాక్యాలను, ప్రత్యేకించి పవిత్రత గురించి మాట్లాడే వాక్యాలను కంఠస్థం చేయడం మొదలుపెట్టండి. మత్తయి సువార్త 5:8, గలతీ 5:28 లాంటివి. సమస్య హృదయంలో మొదలైతే సమస్య పుట్టిన చోటే మీరు దాన్ని చిదిమేసేలా అక్కడే దేవుని వాక్యాన్ని దాచుకోండి. కీర్తన 119:11 మీ పోరాటాన్ని మీరు నమ్మదగిన మరియు మిమ్మల్ని జవాబుదారుడిగా ఉంచగలిగిన ఓ మిత్రుడితో పంచుకోండి. మీ అహం దెబ్బతినడం, మీ కోరికలెన్నో కాదనుకోవడం లాంటి వెల ఎంత చెల్లించాల్సి వచ్చినా అది అందుకు తగినదే అవుతుంది. వ్యభిచారం లోపలికి నడిచినప్పుడు మనకు ఉండాల్సిన ప్రతిదీ బయటికి నడుస్తుంది. దేవుడు మిమ్మును దీవించునుగాక.